నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్, కార్డియాలజిస్ట్ని. సో మే లాస్ట్ వారం నుండి జూన్ అలాగే జూలై దాకా కూడా మనము దేశం మొత్తం మీద కరోనా కేసులు అలా మెల్లమెల్లగా పెరుగుతుంటాం చూస్తున్నాం. హైదరాబాద్లో ఇప్పుడు బాగా కరోనా కేసులు పెరుగుతుంటాం కూడా చూస్తున్నాం. సో ఈ కరోనా కేసులు పెరగటం గురించి మనం డాక్టర్ ముఖర్జీ గారితో మాట్లాడి విల్ హ్యావ్ ఫర్దర్ క్లారిఫికేషన్. ముఖర్జీ గారు నమస్కారం అండి. నమస్తే. సో ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుంటాయని మీరు ఎలా చూస్తారు? అందరూ అనుకున్నట్టుగా ఇది ఒక ఫోర్త్ వేవ్ అంటారా, లేకపోతే ఇవి సాధారణంగా ఉన్న కేసులే ఎక్కువ డిటెక్ట్ అవుతున్నాయి అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది ఒక వేవ్ లాగానే వస్తున్న మాట నిజం శ్రీనివాస్ గారు. కాకపోతే ఇటువరకు ఉన్న వేవ్ లాగా ఒక్కసారిగా పెద్ద అలలాగా కాకుండా ఒక చిన్న అలలాగా ఎక్కువ మందికి వస్తుంది. ఖచ్చితంగా నాకు రోజు వచ్చే కాల్స్లో కొంచెం ఇంక్రీజ్ అయితే ఉంది. కాకపోతే మనం ఎక్కువ హాస్పిటలైజేషన్స్ కానివ్వండి, ఎక్కువ మరణాలు కానివ్వండి ఇప్పుడే చూడటం లేదు. అందుకని ఇది వేవ్ కిందే మనం తీసుకోవాలి. ఎందుకు వేవ్ కింద వచ్చింది, కొత్త వేరియంట్ ఏమైనా వచ్చిందా లేదా అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. నార్మల్గా ఏంటంటే ప్రతి వేవ్కి మధ్యలో ఒక కొత్త వేరియంట్ వస్తే కొత్త వేవ్ వస్తుంది. ఇప్పుడు మనకి 2020లో వచ్చింది మనకి D614G అనే వేరియంట్. అదేవిధంగా మనకి 21లో వచ్చింది ఏమో డెల్టా వేరియంట్. 22 ఫస్ట్లో వచ్చింది మనకి ఒమిక్రాన్ వేరియంట్. అయితే ఇప్పుడు వచ్చేది ఏంటి అని అంటే ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే వస్తున్నాయి. అయితే ఆ సబ్ వేరియంట్స్లో ఎట్లా వస్తున్నాయి అంటే మొదటగా జనవరి ఫిబ్రవరిలో వచ్చింది ఏంటంటే BA1 BA2 అనే వేరియంట్స్ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే BA4 BA5 అనే కొత్త వేరియంట్స్ రావడం, దాంతోపాటుగా BA2.75 అనేది ఇంకో కొత్త వేరియంట్ రావడం, BA2.12.1 అనేది ఒక వేరియంట్ రావడం. ఈ వేరియంట్స్ ద్వారా ఆల్రెడీ BA1 BA2కి వచ్చిన ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. లేకపోతే ఒమిక్రాన్లో చాలా ఎక్కువగా ఇబ్బంది పడ్డాం, చాలా ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. అయినా కూడా మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే ఈ సబ్ టైప్సే, ఒమిక్రాన్ సబ్ టైప్సే బాగా ఇమ్యూన్ ఎస్కేప్తో వస్తుంది. అందుకని ఒక కొత్త వేవ్ లాగే వస్తుంది అనేది మనం భావించాలి. సో ఈ కొత్త వేరియంట్స్ ఏవి వస్తున్నాయో వీటి వల్ల వచ్చేటటువంటి ఈ కోవిడ్ జబ్బు ఏదైతే ఉందో అది సబ్ వేరియంట్స్తో వచ్చింది, ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఈ కరోనా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటున్నారు, నాన్ మెడికల్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ, ఇంటర్నెట్లో బాగా కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ రీఇన్ఫెక్షన్ అనేది అది ఇంకా డేంజరస్, చాలా జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటి మనం సోషల్ మీడియా పోస్టులు చూస్తున్నాం, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న BA4 BA5 ఏదన్నా ప్రమాదకరమా? ఇప్పుడు దాకా BA4 BA5 ప్రమాదకరమని ఎటువంటి దాఖలాలు లేవు. అంటే కొత్తగా మారచ్చేమో కానీ ప్రస్తుతానికి మాత్రం BA4 BA5 ఎటువంటి ప్రమాదకరంగానూ లేవు. ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా ఒమిక్రాన్ టైప్లోనే వస్తుంది, తగ్గిపోతుంది. అయితే BA2.75 అనేది కొత్తగా డిటెక్ట్ అయిన వేరియంట్. ఇది ఇండియాలోనే ఎక్కువగా ఉంది, హైదరాబాద్లో కూడా డిటెక్ట్ అయింది. ఇది మాత్రం ఎలా బిహేవ్ చేస్తుంది అనేది శాస్త్రవేత్తలందరూ కొంచెం ఆసక్తిగా ఎదురు చూడటం జరుగుతుంది. ఎందుకంటే BA2.75 అనేది చాలా ఎక్కువ మ్యుటేషన్స్తో కలిగిన వైరస్. ఒకవేళ ఇది వేరేగా కనుక బిహేవ్ చేస్తే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు దాకా అయితే అలాంటి దాఖలాలు లేవు. ఇంకొకటి మీరు అడిగిన పాయింట్ ఏంటంటే రీఇన్ఫెక్షన్స్ గురించి. రీఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు ఏదన్నా ప్రమాదకరమయ్యే అవకాశం ఉందా? అంటే మనకి ఇటువరకు ఏంటంటే జలుబు చేసింది అనుకోండి, ఒకసారి జలుబు చేసింది తగ్గిపోయింది, మళ్ళీ జలుబు చేసింది తగ్గిపోయింది, మళ్ళీ జలుబు చేసింది తగ్గిపోయింది, ఎన్నిసార్లు ఆ కొరైజా వైరస్ వచ్చి మనకి తగ్గిపోయినా కూడా అది మన మీద ఏమీ లాస్టింగ్ ప్రభావం ఏమీ చూపదు. అదేవిధంగా కాకుండా కోవిడ్ ఏంటంటే మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే కొద్దీ టీ సెల్స్ కొంతవరకు తగ్గటము, అదేవిధంగా వేరియస్ ఆర్గాన్స్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అంతేగాని రీఇన్ఫెక్షన్స్ మనకి డెల్టా ఇన్ఫెక్షన్ టైప్లో బాగా డేంజరస్గా ఉంటాయా, ప్రాణానికి ప్రమాదం అయిపోతుందా అంటే ఆ టైప్ కాదు. రీఇన్ఫెక్షన్స్ వచ్చే కొద్దీ ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కొంచెం గుండెకి కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, కిడ్నీస్ కానివ్వండి, ఇవి కొంత వ్యవధిలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అవి ఎఫెక్ట్ కావచ్చు కాబట్టి ఆల్రెడీ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంతమేరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంతేగాని రీఇన్ఫెక్షన్స్ 3 ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ప్రాణాపాయం అయిపోతుంది అట్లేం లేదు. ఎన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా ప్రాణాపాయం అయ్యే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ కూడా లాంగ్ రేంజ్లో ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయనేది తెలియకపోగా ఇమ్యూనిటీ కొంతమేరకు తగ్గుతుందని ఇప్పటివరకే తెలుస్తుంది.